బన్నీ వాళ్ల ఇంట్లో తిరుగుతూ రెండు అంకెలు గల సంఖ్యలను కలపడం మరియు తీసివేయడం నేర్చుకుందాం. బన్నీవాళ్ల అమ్మ బన్నీ కోసం ఈ గదుల్లో ఏదో మంచి వస్తువును దాచిపెట్టింది. అదేమిటో తెలుసుకోవాలంటే మనం కొన్ని కూడికలను, కొన్ని చిక్కు ప్రశ్నలను పరిష్కరించాల్సిందే. ఆఖరి చిక్కు ప్రశ్న వీడిన తర్వాత దాచిన వస్తువు దొరుకుతుంది. రండి మొదలు పెడదాం. మొదట మనం 24 నుండి 34 వరకు వెళ్దాం. దానికోసం మనం ఒక్కొక్క అడుగు వేసుకుంటూ 10 అడుగులలో చేరుకోగలము. 24 నుండి 34 చేరుకోవడానికి దగ్గరదారి ఉందా? అవును, మనం ఈ రకంగా ఒక్క గెంతులో 24 నుండి 34 చేరుకోవచ్చు. 24 నుండి 34 వరకు చేరేందుకు ఒక గెంతు ఎన్ని అడుగులకు సమానమో చెప్పగలరా? అవును, 10 అడుగులకు సమానం. అందుకే 24కు 10 కలిపితే 34కు సమానమవుతుంది. ఈ రకంగా కూడా రాయొచ్చు. మీకు బన్నీ వాళ్ల ఇంటి గురించి ఆశ్చర్యకరమైన విషయం తెలుసా? ఇక్కడ ఏ గది నుండైనా ఒక గెంతు గెంతితే అది 10 అడుగులకు సమానం, అంటే 10 జోడించగలము. అదేవిధంగా 2 గెంతులు గెంతితే ఎన్నడుగులవుతాయి? 20. 3 గెంతులు గెంతితే 30. ఈ విధంగా ఏ గదిలోనైనా సులభంగా ఒక గెంతులో సంఖ్యకు 10 కలపవచ్చు. 33కు 12 ఎంత ఎక్కువ అవుతుందో మీరు చెప్పగలరా? ఎందుకంటే మనం ఇప్పుడు ఒక గెంతులో 10 దాటివచ్చాము. అయితే 33కు 12 ఎక్కువ? ఇది తెలుసుకోవడానికి కూడా బన్నీ వాళ్ల ఇంటిని ఉపయోగించుకుందాం. ఇలా చేయడానికి మనం ఏం చెయ్యాలి? పదండి, 33 కంటే ముందుకు 1 10 గెంతులు గెంతండి, మరియు 2 అడుగులు ముందుకు వెయ్యండి. మనం 33 నుండి 12 అడుగులు ముందుకు వచ్చి 45కు చేరుకున్నాము. ఈ రకంగా 33కు 12 ఎక్కువ, 45 అయింది. పిల్లలు, ఈ చిక్కుముడిని బన్నీ వాళ్ల ఇంటిని ఉపయోగించి సాధించగలరా? ఈసారి మనం ఎన్ని గెంతులు గెంతాలి? అవును, మొదట మనం 2 గెంతులు గెంతి 20 అడుగులు ముందుకు 91 పైకి చేరుకున్నాము. ఆ తర్వాత చాలా బాగా చెప్పారు. 3 అడుగులు ముందుకు వేస్తే 71 నుండి 23 అడుగులు ముందుకు 94 పైకి చేరుకుంటాము. ఈ విధంగా 71కి 23 కలిపితే 94 వస్తుంది. బావుంది బావుంది, మనకు దాచిన వస్తువు దొరికింది. బన్నీ వాళ్ల అమ్మ బన్నీ కోసం ఇంట్లో గదిలో టాఫీ దాచారు. పిల్లలు, మీరు కూడా బన్నీ వాళ్ల ఇంటి వంటి గ్రిడ్ తయారు చేయగలరు, మరియు ఈ ప్రశ్నకు సమాధానాన్ని వెతకడానికి ప్రయత్నించండి. పిల్లలు, ఈ పాఠంలో మనం 2 అంకెల గల సంఖ్యలను సులువుగా కలపడం నేర్చుకున్నాము. తర్వాతి పాఠంలో దీని గురించి ఇంకొంత తెలుసుకుందాం.